నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఎక్స్ నక్సలైట్ అండ్ డైరెక్టర్ బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒక టాపిక్ ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది సార్. మీరు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఆ సమయంలో మీరు నక్సలైట్గా ఉండి ఉన్నారు కాబట్టి ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అదేంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు మేజర్గా ఒక అంశం మీద బాగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్యని సరిగ్గా గౌరవించలేదు, చిరంజీవి గారు నమస్కారం చేస్తే జగన్ గారు ప్రతి నమస్కారం కూడా చేయలేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తే, ఆయన వాళ్ళు పరిటాల రవి గారిని ఈ టాపిక్లోకి తీసుకొచ్చి ఆయన మిమ్మల్ని ఎలా అయితే అవమానించారో ఆయనని మర్చిపోయి వాళ్ళింటికే వెళ్ళి మీరు వాళ్ళింటి సభ్యులతో మీరు టైంని స్పెండ్ చేస్తూ ఉన్నారు, సో మీకు మర్యాద గురించి మాట్లాడే రైట్ లేదు అని ఇలా రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఒకసారి ఈ మొత్తం అంశం గురించి వాట్ యు సే సార్? అంటే ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి. అంటే దీని నేపథ్యం చెప్తాను, బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఎస్ సార్. ఇది 98 నుంచి ప్రచారంలో ఉంది. ఏం ప్రచారం? పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడు అనేది ప్రచారంలో 98 నుంచి ఉందండి. ఆ తర్వాత 2007లో ఒక ప్రముఖ ఇంగ్లీషు డైలీ ఈ విషయాన్ని రాసింది. దానికి నిరసనగా పవన్ కళ్యాణ్ ఆ డైలీ ముందు వెళ్ళి కూర్చొని ధర్నా చేశాడు 2007లో. తర్వాత 17లో స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో ఇట్లా పుకారు వచ్చింది. నేను అది ఎప్పుడు వచ్చిందంటే 98లో తమ్ముడు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి, ఏరా ఎక్కడున్నావు అని అడిగితే, షూటింగ్లో ఉన్నాను అన్నయ్య అని చెప్పాడు. అదేంద్రా నీ పట్టాల్లో తీసుకుపోయేదో చేశాడని తెలుగుదేశం హెడ్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది అని నాగబాబు చెప్పాడంట. అదేంది, నేను షూటింగ్లో ఉన్నాను, నన్ను ఎవరు తీసుకెళ్ళలేదని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో అంటే ఈ పుకారు ఒక రకంగా తెలుగుదేశం హెడ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. సో పుకారేనా సార్? ఇది పుకారే. ఎందుకు పుకారే అని చెప్తున్నానంటే, నేను స్వయంగా 2002లో అనంతపూర్కి వెళ్ళి పరిటాల రవిని కలిసాం. ఒక హాఫ్ డే వాళ్ళ ఇంట్లో ఉన్నాం, నేను కొంతమంది ఫ్రెండ్స్. అప్పుడు నేను మాకు మామూలుగానే క్యూరియాసిటీ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా హాట్ హాట్గా ఈ టాపిక్ ఎక్కడ పోయినా అడుగుతున్నారు. మీరు అడిగారా? మేము ఆయన్ని అడిగాం, సార్ అసలు ఏంది విషయం అని అడిగితే ఆయన చాలా క్లియర్గా చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు విషయం ఏందో. ఏమంటే 97లో పరిటాల రవి మీద నానక్రామ్గూడ రామనాయుడు స్టూడియోలో కారు బాంబ్ అటాక్ అంటారు దాన్ని, కారు బాంబ్ అటాక్ జరిగింది. దాని నుంచి ఎస్కేప్ అయ్యారు ఆయన. ఎస్కేప్ అయినాక ఫిల్మ్ నగర్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకసారి అటాక్ జరిగితే ఎవరైనా కూడా మరీ నెక్స్ట్ టైం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రికాషన్స్ కోసం. అప్పుడు అక్కడున్న వేరే వాళ్ళ సైట్లు ఉంటాయి కదా పక్కన, అవన్నీ కూడా తమ కంట్రోల్లో ఉంటే బాగుంటుందని లీగల్గానే కొనుక్కోవడానికి వాళ్ళని అడిగారు. అలాగే చిరంజీవి సైట్ పక్కన ఉంది, చిరంజీవి సైట్ కొనడానికి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. చేసుకొని పరిటాలవి బావ గారు, కృష్ణారావు గారు అని ఉండేవాళ్ళు, ఆయన ఇట్లాంటి మేనేజరియల్ వ్యవహారాలు చూస్తారన్నమాట, ఆయనకు అప్పగించారు పరిటాలవి. సో ఆయన మాటలో చెప్పాలంటే, నేను ఇట్లా మా బావగారికి అప్పగించాను, మా బావ నాగబాబుని కాంటాక్ట్ చేశారు, నాగబాబు వచ్చారు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాం, రిక్వెస్ట్ చేశాం, మీరు అడిగిన రేట్ ఇస్తాము, మాకు ఇచ్చేయండి, మాకు ఈ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పాము. ఆయన ఒకసారి నేను అన్నయ్యతో మాట్లాడి మీకు చెప్తానన్నారు. తర్వాత చిరంజీవి గారితో మాట్లాడు, సాల్వ్ అయిపోయింది ఇష్యూ, నేను ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ముఖం కూడా చూడలేదు అని ఆయన చెప్పారు. ఇదంతా కూడా పుకారే. ఇది మా వాళ్ళే, అంటే తెలుగుదేశం వాళ్ళే క్రియేట్ చేశారు. ఎందుకని సార్? దానికి ఒక నేపథ్యం ఉందండి. 97లో ఈ అటాక్ జరిగిన తర్వాత చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ రాయలసీమ ఫ్యాక్షన్స్ అంతా సినిమా ఫీల్డ్లోకి వచ్చి సినిమా ఫీల్డ్లో రాయలసీమ నేర సంస్కృతిని తీసుకొస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో దాన్ని ప్రముఖంగా పేపర్స్ అంతా క్యారీ చేశాయి. అంటే దీనివల్ల ఏమైందంటే, పరిటాల రవికి చిరంజీవికి మధ్య గొడవ ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది. సో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ పట్ల వ్యతిరేకత ఉన్న కొంతమంది తెలుగుదేశం, ఇది అధికారికంగా తెలుగుదేశం పార్టీ చేయలేదు, తెలుగుదేశం పార్టీలో ఉండే కొంతమంది చిరంజీవి వ్యతిరేకులు దీన్ని ఉపయోగించుకున్నారు. అదే టైంలో
97 ఆ ప్రాంతంలో ఖుషి సినిమా రిలీజ్ అయింది. ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత 2000లో రిలీజ్ అయింది సార్ ఖుషి. ఖుషినా? అంతకు ముందు గుండు కొట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ 98 ప్రాంతంలో. కరెక్ట్ సింక్ అయింది ఇది. అతను ఎందుకు గుండు కొట్టించుకున్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను ఎందుకు గుండు కొట్టించుకున్నానంటే నాకు సినిమాలు సరిగా ఆడకపోవడం, నాకు అనేక మొక్కని కూడా కాదు, మొక్క కూడా కాదు ఆయనకి, అట్లాంటివి కూడా ఏం లేవు. ఒక చికాకు వేసింది లైఫ్ పట్ల, ఎందుకు ఇంత జుట్టు? అప్పుడు విపరీతంగా జుట్టు ఉండేది. అవుట్ ఆఫ్ డిప్రెషన్, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్ నుంచి పవన్ కళ్యాణ్ చికాకు వల్ల నేను గుండు కొట్టించుకున్నాను, దాన్ని ఇలా వీళ్ళు పెట్టారని పవన్ కళ్యాణే చెప్పాడు. సో ఆ గుండు కొట్టించుకోవడం, చిరంజీవి పవన్ పరిటాల రవిని విమర్శించడం, పక్కన సైట్ ఉండడం, ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయినాయి అన్నమాట. కరెక్ట్గా సింక్ అవ్వడం వల్ల ఇది నమ్మేశారు అందరూ. సో కొన్ని వందల సార్లు మమ్మల్ని అంతా అడుగుతుంటారు, పరిటాల రవి మీకు తెలుసు కదా, మీకు మీరు చెప్పండి అని. మేము ఇది చెప్పేవాళ్ళం అడిగిన వాళ్ళకి, పరిటాల రవి స్వయంగా చెప్పాడు అని. రెండోది, పరిటాల రవి క్యారెక్టర్ నాకు బాగా తెలుసండి, ఆయన నేను చాలాసార్లు కలిశాను. ఆయన ఇట్లాంటి పని చేసే వ్యక్తి కాదు. అంటే తన జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని డీల్ చేస్తారు తప్ప ఇట్లాంటి ల్యాండ్ విషయాల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో పోయి ఎవరికో గుండు కొట్టించడం ఇట్లాంటి నేచర్ ఉన్న వ్యక్తి అసలు కాదు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆయన ఏంటంటే తన లైఫ్ని కాపాడుకోవడం కోసం డిఫెన్సివ్ పాలిటిక్స్లో ఉన్నాడు తప్ప అఫెన్సివ్గా ఎవరి మీద కంటే వాళ్ళ మీదకి పోయే వ్యక్తి కూడా పరిటాల రవి కాదు. రెండోది, అప్పటికైనా ఒక పాపులర్ హీరో తమ్ముడు, తను కూడా పాపులర్ హీరో, అప్పటికే పాపులర్ హీరో, అట్లాంటి వ్యక్తిని గుండు కొట్టిస్తారనేది కూడా అసంబద్ధం. అయితే జనం ఎందుకు నమ్ముతారంటే దీంట్లో ఒక మంచి డ్రామా ఉంది కదా, ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక పాపులర్ హీరోని తీసుకెళ్లి గుండు కొట్టించాడు. మీరు అన్నట్టు అన్ని సింక్ అయ్యాయి, గుండు కొట్టించాడు, గుండు కొట్టించింది, చిరంజీవి విమర్శించడం, ఈయన సినిమాల్లోకి ఎంటర్ కావడం పరిటాల రవి అట్లా. అందువల్ల పరిటాల రవికి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావాలని కూడా లేదు, వాళ్ళ నాన్న మీద సినిమా తీసి ఇంకా తర్వాత కామ్ అయిపోయాడు. రెండోది, ఇంకొకటి ఏంటంటే ఈ పత్రికలో రావడం కూడా మళ్ళీ ఒకసారి అది అథెంటిసిటీ వచ్చింది దానికి, ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో రావడంతో జనం ఇంకా అంతవరకు గాసిప్ అనుకునే వాళ్ళు కూడా ఇది నిజం కాకపోతే ఎందుకు వస్తుంది. అదే సార్, ఇప్పుడు జనాల్ని అది నిజంగా తప్పుదోవ పెట్టించినట్టే అవుతుంది కదా సార్. ఇప్పుడు పేపర్ లో రావడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఒక ఫోర్త్ స్టేట్ లో. అసలు ఇంకొక విషయం మర్చిపోయాను, అదేంటంటే అసలు ఫస్ట్ వచ్చింది ఈ పేపర్ లో కూడా కాదండి, జమీన్ రైతని నెల్లూరులోంచి ఒక పత్రిక వస్తుంది, 98 లోనే వాళ్ళు ఫస్ట్ రాశారు పత్రికలు. అప్పుడు అల్లు అరవింద్ కూడా నేను డిఫేమేషన్ కేసు వేస్తానని కూడా బెదిరించాడు. సో ఫస్ట్ వచ్చింది జమీన్ రైతు పత్రికలో నెల్లూరు నుంచి ఈ న్యూస్ అథెంటిక్గా. అంతవరకు గాసిప్ లెవెల్లో ఉన్నది, పత్రిక లెవెల్లోకి వెళ్ళింది అది లోకల్ మ్యాగజైన్. దాని తర్వాత ఇదేమో నేషనల్ మ్యాగజైన్, నేషనల్ డైలీ, ఇది రావడంతో ఇంకా దానికి జనం నమ్మడం మొదలుపెట్టారు. బట్ అందులో నిజం లేదు కదా సార్. నిజం లేదు కానీ చాలాసార్లు ఇవే జరుగుతుంటాయండి. మామూలుగా మనకు టిప్పింగ్ పాయింట్ అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో క్లాడ్వెల్ అని ఒక ఆయన ఇట్లాంటి పుకార్ల గురించే డీటెయిల్గా రాశాడు, అమెరికాలో ఎట్లా జరుగుతాయని. అంటే పుకార్లు ఇలా ఉంటాయి, పుకార్లు ఇలా వస్తాయి, పుకార్నే నమ్ముతారు. ఇంకా నిజాన్ని నిజమని తెలిసినా వాళ్ళకి నమ్మడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే గుండు కొట్టించలేదంటే చప్పగా ఉంది, దాంట్లో ఏమి డ్రామా లేదు, మసాలా లేదు. కొట్టించాడు అంటే బ్యూటిఫుల్గా ఉంది, వీళ్ళు 10 మందికి చెప్పడానికి దానికి. అసలు ఫోర్త్ ఎస్టేట్ లో ఉంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఒక ఒక న్యూస్ వచ్చిందంటే ఎంత అథెంటిక్ గా ఉండాలి అనేది వదిలేసి మసాలా యాడ్ చేసుకుంటూ రూమర్స్ బయటకు వస్తే అది ఇప్పటికీ మర్చిపోవట్లేదు జనాలు. అదేంటంటే మర్చిపోరండి ఎప్పటికీ, అంటే నమ్మరు కూడా. మేము కొంతమంది పరిటాల రవి మాకు ఇలా చెప్పాడంటే ఆయన ఎందుకు నిజం చెప్తారులేండి అని అన్నారు. ఇలా కూడా మాట్లాడుతారు. ఆయన వచ్చి చెప్పడానికి ఆయన లేరు. అప్పుడు కూడా ఆయన కూడా చెప్పారండి పబ్లిక్, దీంట్లో కూడా ఆయన చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ ముఖం ఎప్పుడు చూడలేదని చెప్పాడు. వల్లభ నేను వంశీ చెప్పాడు ఒకసారి, ఆ వల్లభ నేను వంశీ కూడా పరిటాల రవికి చాలా క్లోజ్గా ఉన్నారు, ఆయన అనేక సార్లు చెప్పాడు అసలు జరగలేదు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా కలవలేదు, ముఖాలు చూసుకోలేదని చెప్పాడు. ఇంకోటి ఏం జరిగిందంటే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో ఈ సీన్ పెట్టాడు, అది ఇంకా మసాలా అయింది. ఆ సీన్ పెట్టేసరికి విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది కదా జనాల మీద, సో దాన్నంతా ఇంకా ఆ విజువల్ని ప్రతి ఒక్కరూ డిస్ట్రిబ్యూట్ చేయడం, సర్క్యులేట్ చేయడం, వైరల్ చేయడం చేశారు. ఇప్పుడు ఏంటంటే వైసీపీకి పవన్ కళ్యాణ్ మధ్య ఒక రకంగా మాటల యుద్ధం జరుగుతుంది కాబట్టి
సో ఈయన ఒక మాట వాళ్ళు అనగానే వాళ్ళు మళ్ళీ వైరల్ చేస్తున్నారు లేటెస్ట్గా ఈ టాపిక్ని. అంటే గుండు కొట్టిన వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి భోంచేసి మమ్మల్ని విమర్శిస్తున్నావు అని తీసుకురావడానికి మళ్ళీ ఈ టాపిక్ తీసుకొస్తాయి సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు పరిటాల శ్రీరామ్ గారి ఇంటికి, అంటే పరిటాల రవి గారి ఇంటికి వెళ్ళటం శ్రీరామ్ని కలవటానికి అంతే. సో ఆ నేపథ్యం ఏంటి సార్? మామూలుగానే వెళ్ళుంటారా లేకపోతే? మామూలుగా అక్కడ ఇష్యూస్ కోసం, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం వెళ్ళారు పరిటాల రవి కలవడానికి. అంత తప్ప ఇంకేం లేదు, అంటే ఆ ఫ్యామిలీ పరిటాల శ్రీరామ్ కలవడానికి. ఆయన 2018లో కూడా వెళ్ళాడు ఒకసారి. మొత్తానికి లేని అంశం ఎంత అలా వైరల్ అయింది అంటే ఒక అసలు బేస్లెస్ థింగ్. బేస్లెస్ అండి. అంటే రెండోది, ఒకటి మీరు ఊహించండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గుండు కొడితే పవన్ కళ్యాణ్ ఊరుకున్న టైప్ కాదు. పవన్ కళ్యాణ్ కూడా నేను 2-3 times చాలా క్లోజ్గా 4-5 hours మాట్లాడి డిస్కస్ చేశాను. ఆయన క్యారెక్టర్ కూడా ఎవరి జోలికి వెళ్ళాడు, తన జోలికి వస్తే కూడా గమ్మున ఉంటుంది, కనీసం ఫైట్ చేస్తాడు కదా, ధర్నాలు చేయగలడు, ఫైట్ చేయగలడు. ఆయన ఫైటరింగ్ నేచర్ ఉన్న వ్యక్తి తప్ప భయపడి పారిపోయే వ్యక్తి ఏం కాదు మనకి చరిత్ర చూస్తే కూడా. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది బేసిలెస్ అలిగేషన్, కేవలం పుకారు మాత్రమే.